వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. చిత్రసీమలో పారితోషికాల ప్రస్తావన రాగానే అగ్రకథానాయకుల పేర్లు తొలుత గుర్తుకొస్తాయి. ఆ తర్వాతే హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ ట్రెండ్లో మార్పు కనిపిస్తోంది. ఇదివరకు సినిమాల్లో గ్లామర్, పాటలకే పరిమితమైన కథానాయికలు ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ తీసుకోవటంలోనూ ముందుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖంగా చర్చించుకోవాల్సింది మన డీజే భామ గురించి, సారీ అలవైకుంఠపురంలో భామ గురించి. మరి ఈ అందాల హాట్ ఫిగర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా? క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనేది ఇండస్ట్రీ ఫార్ములా. ఒకసారి క్రేజ్ తగ్గితే ఎవరూ పట్టించుకోరు. అందుకే ఆఫర్స్ ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అంటే ఎవరని చెబుతాం? ఇంకెవరు? పూజా హెగ్డే. ఎస్, అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందూలం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం అంటూ డీజే చిత్రంలో అంగాంగ ప్రదర్శన కానిచ్చేసిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే. పూజాకు ఉన్న డిమాండ్ ఇప్పుడు మరో భామకు లేదంటే అతిశయోక్తేం కాదు. పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. రష్మిక లాంటి బ్యూటీస్ కొంత పోటీ ఇచ్చినా పూజా సోయగాలకు ఉన్నంత ఫ్యాన్స్ ఆమెకు లేరు. ఈ వ్యవహారం తనకు తెలుసు కాబట్టే పూజా హెగ్డే కూడా భారీగా పెంచేసింది రెమ్యునరేషన్. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ నిర్మాతలకు తను అందకుండా పోతోందంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన క్రేజీ మూవీ అలవైకుంఠపురంలో ఈ నెల 12న విడుదలైంది. దీంతోపాటు ప్రభాస్ సినిమా అఖిల్తో మరో సినిమా చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది. ఎలా ఉన్నా తన క్రేజ్ ఓ రేంజ్లో ఉంది ఇప్పుడు. అందుకే తనకు 2.5 కోట్ల రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తోందట. మరీ 2.5 కోట్లంటే మీడియం రేంజ్ నిర్మాతలకు అయ్యే పనేనా అనుకుంటే తను అందదు. కావాలనుకుంటే కోట్లు కుమ్మరించాల్సిందే. అయినా హీరోలంటే 25 అంటూ పెంచుకుంటూ పోతారు, కానీ హీరోయిన్లకు వచ్చేసరికి 1.5 అంటూ అలా ముడుచుకుపోతూ ఉంటారు నిర్మాతలు. ఇది ఏ భాషలో అయినా వర్తిస్తుంది. మరి పూజా హెగ్డే డిమాండ్కు టాలీవుడ్ తల వంచుతుందా లేక ఆల్టర్నేట్ చూసుకుంటుందా అనేది చూడాలి. ఇకపోతే విజయాల విషయంలో కాస్త వెనకబడినా కూడా పారితోషికం విషయంలో మాత్రం చాలా ముందుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రభాస్తో నటిస్తోన్న సినిమాకు 2.5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటోంది పూజా. దాంతోపాటు గద్దలకొండ గణేష్ సినిమాలో అరగంట పాత్ర కోసం కూడా 1 కోటికి పైగానే తీసుకుందని తెలుస్తోంది. పాత్ర చిన్నదైనా పేమెంట్ విషయంలో మాత్రం తగ్గేది లేదంటోంది ఈ భామ. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.